నా పేరు అంకాల పృథ్వీరాజ్ అండి, హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు శాంతి మేడం గారు మన ఎండోన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు కదా, ఆ మేడం గారు 26 జూలై 2024న హైదరాబాద్ సిటీ కోర్ట్స్లో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారండి. మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాల్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఎటువంటి మార్ఫింగ్ వీడియోస్ కానీ మార్ఫింగ్ ఫొటోస్ కానీ లేకపోతే ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా కామెంట్ చేయకూడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న సందర్భంలో మొత్తం మీడియా అంతా కూడా గ్యాగ్ ఆర్డర్కి తగ్గట్టుగా వ్యవహరిస్తున్న సందర్భంలో సోషల్ మీడియాలో యూట్యూబ్లో దాసరి విజ్ఞాన్ అనేటువంటి ఒక యూట్యూబర్, సినీ క్రిటిక్ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి 5/8/2024 నుంచి మొదలుకొని ఒక 9 నుంచి 10 యూట్యూబ్ వీడియోస్ సోషల్ మీడియాలో యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ గ్యాగ్ ఆర్డర్ చాలా స్పష్టంగా 26 జూలైలో వచ్చిన తర్వాత కూడా ఎనిమిదో నెల నుంచి ప్రారంభించి అతను మొత్తం ఒక 5 నుంచి 10 వీడియోలు తీసుకొచ్చాడు. మొత్తం ఆ వీడియోల్లో శాంతి మేడం గారి గురించి అసభ్యకరంగా అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేస్తూ మేడం గారిని శోభకు గురి చేస్తూ వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ వీడియోస్లో తాను ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతూ వచ్చింది. మేము చాలా సీరియస్గా యూట్యూబ్ని కూడా గ్యాగ్ ఆర్డర్లో యూట్యూబ్ని కూడా ఇంక్లూడ్ చేసి యూట్యూబ్లో కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు అసత్య లైంగిక ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళని మీద అన్నింటినీ కూడా వీడియోలు డిలీట్ చేయాలి, చర్యలు తీసుకోవాలనేటువంటి ఆస్పెక్ట్లో వస్తే ఆ యొక్క గ్యాగ్ ఆర్డర్ను కూడా బేఖాతరు చేసి వీడియోలు పెట్టి అసభ్యకరమైనటువంటి మాటలు, పదజాలాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత హననాన్ని, వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. కేవలం దాసరి విజ్ఞానే కాదండి, ఎక్స్ జడ్జి రామకృష్ణ గారు కానీ లేకపోతే రాజేష్ మహాసేన కానీ లేకపోతే పలువురు అడ్వకేట్లు కూడా చాలా సీరియస్గా వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూ మేడం గారి మీద మాట్లాడటం జరుగుతుంది, అంది గారు చేస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా రేపు ఎల్లుండు అవతలెండు ప్రతిరోజు మాకు ఉన్నటువంటి కంప్లైంట్లన్నీ కూడా తీసుకొని వచ్చి తాడేపల్లి పిఎస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికైనా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు కానీ లేకపోతే వ్యక్తిత్వ హననాన్ని కానీ చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించి తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్ వారిని కోరుకుంటూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంప్లైంట్కి వారు ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు, 9/10/2024 ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. మీ మీడియా మిత్రులందరికీ కూడా ఈ కంప్లైంట్ ని అట్ ద సేమ్ టైం గ్యాగ్ ఆర్డర్ ను కూడా మేము ఇస్తూ ఉన్నాము. అది మీరు అందరూ తీసుకొని దానికి సంబంధించినటువంటి విషయాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా దాసరి విజ్ఞానం మీద 7 కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందండి. 6 సార్లు అరెస్ట్ అయ్యాడు. ఇలానే సమంతం గారి మీద కానీ లేకపోతే కొండా సురేఖ గారి మీద కానీ ఇట్లా కేవలం ఆడవాళ్ళనే టార్గెట్ చేసి ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆడవాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్ని అసత్య రూపంలో దాన్ని ప్రచారం చేసి తనకేదో మొత్తం నిజాలు తెలిసినట్టుగా తనే చిన్నప్పటి నుంచి మొత్తం వీళ్ళందరితో ఉండి మొత్తం వ్యవహారం అంతా అతనికి తెలిసినట్టు విషయంగా ప్రచారం చేయడాన్ని చాలా సీరియస్గా మనం ఈరోజు ఖండిస్తున్నామండి. ఈరోజు అట్లాంటి దాసరి విజ్ఞానం లాంటి వాళ్ళని వదిలేస్తే రేపొద్దున ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మీద విష ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 7 కంప్లైంట్లు పడ్డాయి, 6 సార్లు అరెస్ట్ అయ్యాడు. ఇది 8వ కంప్లైంట్ అండి. దాసరి విజ్ఞానం మీద 8వ కంప్లైంట్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో తాడేపల్లి పిఎస్ వారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి.